బాగుంది వాళ్ళ నాన్నగారి కంటే బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం అంతే ఆశిస్తున్నాం క్రమంగా కడితే కూల్చే తప్పేం కాదు కదా అప్పుడు అక్కడ దాకా ఎందుకు గుంటలు కట్టారు టీడీపీ అదే మూడు సెంట్లు లీజుకి ఇచ్చారు 3 సంవత్సరాలు అయిపోయిన లీజు కట్టలా లీజు కట్టినప్పుడు అది అక్రమంగా ఉన్నట్టే కదా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు కొన్ని బిల్డింగ్లు కూల్ చేశాడు హైదరాబాద్ కేసీఆర్ ఉన్నాడు కొన్ని బిల్డింగ్లు కూల్ చేశాడు మీరు అక్రమంగా కట్టడం కూల్ చేస్తే తప్పేం కాదు కదా జగన్ గారు ఇస్తారంటే గ్యారంటీకి ఇస్తారండి ఆయన మీద నమ్మకం వాళ్ళ నాన్నగారి మీద నమ్మకం వాళ్ళ నాన్నగారి మీద నమ్మకం కాబట్టి కొడుకు మీద నమ్మకం వస్తుంది ఇప్పుడు మీ నాన్నగారు మంచివాడు అనుకో నీ మీద కూడా మాకు నమ్మకం వస్తుంది మీ నాన్నగారు చెడ్డాడు అనుకో నీ మీద మంచివాడు నమ్మం అది ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు మీద పోతున్నారంటే కొన్ని హాస్పిటల్కి వెళ్తున్నారంటే ఆయన పుణ్యమే రోడ్డు మీద పడిపోతే దిక్కు దిమని ఉన్నది 108 పెట్టడం కూడా ఆయన మూలంగానే ఏంటి ఆయన ప్రజలు చాలా చేశాడు అలాగే ఈయన ఆయనకంటే బాగా చేస్తాడని మేము ఆశిస్తున్నాం బాగుంది పరిపాలన అయితే బాగుంది ఎక్కువ చేస్తాడని ఆశిస్తున్నాం ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు ఒకటి స్టెప్లుగా ఆయన నెరవేరుతాడని మాకు నమ్మకం డెవలప్మెంట్ అవుద్ది ప్రత్యేకవాద ఏమనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం చెప్పింది అది ప్రత్యేకవాద ఎవరు కానీ ప్రత్యేక ప్యాకేజీ ఎక్కువ ఇస్తాడు ఇదివరకటి కంటే ఎక్కువ ఇస్తాడు అది ఎక్కువ చేయాలి చేస్తాడు కూడాను ఏ నమ్మకం అంటే ఆయన వాళ్ళ తండ్రి చేశాడు ఆయనకంటే ఎక్కువ చేయాలని ఆయన 9 సంవత్సరాల పాదయాత్ర చేసి ప్రతి పేదోడు బాధలు అనేది తెలుసుకుని దాన్ని బట్టి పథకాలు ప్రవేశపెట్టాడు నవరత్నాలు అది ప్రజావేదికను కూల్చడం అంటే అది అక్రమ కట్టడం కావచ్చు ఏ రంగం కావచ్చు అది ఉండకూడదని కూల్ చేశాడు మరి చాలా ఉన్నాయండి అన్నీ ఒకేసారి కూల్చలేము స్టెప్ బై స్టెప్ ఒకటి కూల్చిన తర్వాత ఒకటి అలాగా పర్మిషన్ లేని అన్ని కూల్చుతాడు ఒకటి సూపర్గా ఉంది మా లేడీస్ అయితే ఫుల్గా బాగా అయింది అభినందిస్తాం ఇంకా ఎక్కువగానే చేస్తారు అమ్మగా అమ్మఒడి అంటే చాలామంది వెనకబడి ఉన్నవాళ్ళు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు చదివించలేక ఎన్నో ఇబ్బందులు పడి పిల్లల్ని బడి స్కూల్ మానిపించేసి పనులు పంపించే పరిస్థితి కూడా ఉంది కానీ ఈయన వచ్చిన కాని నుంచి అమ్మఒడి పథకం తీసుకొచ్చారంటే ఆయనకి నిజంగానే చేతులు పెట్టి నమస్కారం చేయాలి రాజశేఖర్ గారు పుట్టినరోజు అండి మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఎన్నో ఈయన ఆయన చేసిన మా దాని మీద ఈయన ఇంకా రెట్టింపుగా చేస్తారని మేము చాలా ఆశిస్తున్నాము ఆయన చనిపోతే మా ఇళ్లలో ఫోటోలు ఉండి మేము ఆయనకు దండం పెట్టుకుంటున్నాము కానీ ఈయన బతుకున్నాగానే మా గుండెల్లో కాదు మా గుళ్ళో కూడా పెట్టుకొని ఆయనకు నమస్కారం చేసి ప్రతిరోజు కూడా ఆయన తలసిన రోజే లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి